అందరికీ నమస్కారం అండి. ఈ మధ్యకాలంలో వయసు 3 పదులు దాటకుండానే చాలామంది అన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ క్యాన్సర్ బారిన పడి చనిపోవటం జరుగుతూ ఉంది. మరి ఇది ఎందుకు జరుగుతుంది? దేనివల్ల జరుగుతుంది? దీనికి మరి మనం ఏం చేయాలి? మరి ఒక అతనికి వయసు 3 పదులు కూడా దాటలేదు, మందు అలవాటు లేదు, గుట్కా లేదు, చెడు అలవాట్లు అసలే లేవు, పైగా రోజూ ఎక్సర్సైజ్, అప్పుడప్పుడు యోగా. అయినా ఏం జరిగిందో తెలుసా? ఏదో చిన్న సమస్యతో టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ ఉందంటూ షాకింగ్ న్యూస్. ఇది ఎలా ఎలా ఎలా? ఆ యువకుడు తలలు బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు. ఇలా మన దేశంలో, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎందరో ఇంతకీ అన్నీ మంచి అలవాట్లే ఉన్నా చిన్న ఏజ్లోనే క్యాన్సర్ ఎందుకు వస్తుంది? అసలు కారణమేంటి? మన తండ్రులు తాతలు ఇప్పటికీ 60లు 80ల్లోనూ ఉల్లాసంగా ఉంటే మన తరానికే ఏంటి మాయ రోగాలు? వెరీ సింపుల్. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా మనం తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి అన్నీ కాలుష్యమయం, రసాయనాలమయం. పొద్దున్నే ప్లాస్టిక్ బ్రష్, బ్రిజిల్స్, దాని మీద కృత్రిమ రసాయనాలు, ఇంకా వీలైతే ఎముకల పొడి, రసాయన కలిపిన పేస్ట్లు, ఇలా అలా మొదలైతే ప్లాస్టిక్ ప్లేట్లో వేడివేడి టిఫిన్లు, తాగే నీళ్ల బాటిల్ నుంచి నిల్వ ఉంచే ప్రతి ఆహార పదార్థాలు ప్లాస్టిక్ ప్లాస్టిక్. అలా 24 గంటలు 365 రోజులు ప్లాస్టిక్ జీవితం గడుపుతున్నాం. బై వన్ గెట్ వన్ లాగా ఒక దరిద్రానికి మరో దౌర్భాగ్యం ఫ్రీ అన్నట్టు పాలు, పండ్లు, కూరగాయలు, వీటిల్లో రసాయనాలు, పురుగు మందులు ఎక్స్ట్రా, ఇలా కూడా క్యాన్సర్ కారకాలు సరిపోవు అనుకునేవాళ్ళు 30 ఏళ్ళకే. క్యాన్సర్ ఎందుకు రాకూడదు? పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్స్లు, మరి అప్పటి వాళ్ళు ఎందుకు గట్టిగా ఉన్నారు? ఒకసారి చిన్నప్పటి రోజులు గుర్తుకు తెచ్చుకోండి. అమ్మమ్మ ఇంట్లోనో, నాన్నమ్మ ఇంట్లోనో మీ బాల్యం ఎలా గడిచేది? వేపపుల్లతో తోముకున్నాం, లేదంటే పళ్ళపొడి చేతిలో వేసుకుని వేలుతో శుభ్రంగా పళ్ళు తోముకోవడం, తర్వాత సున్నిపిండితో స్నానం, ఇత్తడి కంచాల్లో భోజనం, రాగి గ్లాసులు, చెంబుల్లో నీళ్లు, ఇంటి పెరట్లోనే ఉన్న గేదెల నుంచి ఆరోగ్యకరమైన పాలు, ఏ కాలుష్యము లేని వేప చెట్టు గాలి, ఇంకా ఆటలు, ఈతలు. అప్పట్లో అసలు ప్లాస్టిక్ బకెట్తో స్నానం చేసినట్టు గుర్తుందా? ఇత్తడి గంగాళాలు, నీళ్లు కాచుకోవడానికి రాగి బాయిలర్లు, ఇంట్లో లేదా పొలం నుంచి వచ్చిన తాజా కూరగాయలు, బాగా ఆడి పాడి పుష్టికరమైన ఆహారం తిని ఆరు బయట గాలిలో నులకం మంచం మీద లేదా నవారు మంచం మీద నిద్ర, నో ఏసీ, నో కూలర్, ఇలా ఒకటా రెండా అన్నీ ఆరోగ్యకరమైన అలవాట్లే. సో మరి 100 ఏళ్ళు బతకమంటే ఎందుకు బతకరు మరి? కాబట్టి ఇప్పుడు చెప్పండి, క్యాన్సర్ మనల్ని కబలిస్తోందా? మనమే రెడ్ కార్పెట్ వేసి మరీ దానిని ఆహ్వానిస్తున్నామా? ఆధునికత మంచిదే, కానీ అది మరీ మనల్ని మనమే చంపుకునేంత గొప్పది కానంత వరకే